మీరే నిరుపేదల నుంచి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేశారు ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి అనేది ప్రధానంగా బుద్ధ వెంకట గారు చేసిన ఆరోపణ వసూలు చేశారు ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు సార్ ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక తీరు తిన్ను ఉండాలి సార్ మొన్న అంబులెన్స్లో కూడా రెండు వందల కోట్లు పెట్టి నూట ఒక వెయ్యి ఎనిమిది వందల అంబులెన్సులు కొంటే మూడు వందల కోట్లు స్కామ్ జరిగిందని మన పట్టాభి గారు ఎవరు అన్నారు ఏంటో అసలు వాళ్ళు మాట్లాడేదానికిను చేసేదానికి ఏం పొంతనుండదు సార్ స్కాము స్కామ్ అనేది అసలు ఎలా 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 బయటకు తీయాలని కూడా తెలియట్లేదు తెలుగుదేశం వాళ్ళకి స్కాముల్లో ఇరుక్కుపోయి 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 ఆ స్కాముల్లో ఉండి ఆయన ఇరవై నాలుగు గంటల స్కాముల గురించే మాట్లాడతారు నిజంగా ఈరోజు పే పేదలు ఈరోజు ఎంత ఆ న్యూస్లో ఆ వార్త చూడగానే చాలామంది మాకు ఫోన్లు చేశారు అన్న ఏంటన్నా ఇలా జరిగింది ఆ అయ్యా ఏంట ఎలా జరిగింది బాబు ఏంటి ఇలా జరిగింది అని అందరూ ఒకటే మాట అంటున్నారు ఇది చంద్రబాబు చేసిన కుట్ర చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడటం ఇష్టం లేదు సొంత ఇంట్లో ఉండటం ఇష్టం లేదు లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకోవడం ఇష్టం లేదు లేదంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం చదవటం ఇష్టం లేదు ఉద్యోగాలు రావటం ఇష్టం లేదు రాష్ట్రం అభివృద్ధి చెందటం ఇష్టం లేదు మూడు రాజధానులు అభివృద్ధి చేయటం ఇష్టం లేదు ఇవన్నీ చంద్రబాబు ఆడే నాటకాలండి చంద్రబాబు ఓకే మీరు చెప్తున్నారు చంద్రబాబు గారు కుట్రని కానీ చంద్రబాబు గారు మీరు చూస్తున్నట్టున్నారు ఆల్రెడీ రెండు రోజులుగా నిరసన దీక్షలు పోరాట దీక్షలు మొదలు పెట్టారు వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన ఎనిమిది లక్షల యాభై వేల ఇల్లు మీరు వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి స్వాధీనం చేయలేదు దానికి నిరసనగానే దీక్షలు చేస్తున్నారు మీరేమో ఒక పక్కన ముప్పై లక్షల ఇళ్ళ స్థలాల పట్టాలు పంపని మీకు సిద్ధంగా ఉన్నామని మీరు చెప్తున్నారు ప్రజలు దేన్ని నమ్మాలి నిజంగా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎనిమిది లక్షల యాభై వేల ఇల్లునివి మీరు ఎందుకు వాళ్ళకి స్వాధీనం చేయలేదు నిజంగా అంతమంది ఉంటే మీరు ఇప్పుడు తాజాగా చెప్పారు ముప్పై లక్షల మంది అర్హులు ఉన్నారని మరి ఆ మీ దృష్టిలో ఆ ఎనిమిదిన్నర లక్షల మంది అనర్హులుగా చూడాలా అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్ ఇప్పుడు నిజంగా ఎనిమిది లక్షల ఇల్లు ఆయన పూర్తి చేసి ఉంటే ఆయనే చూ ఆయనే వచ్చి ఒక స్టేజ్ కట్టి శుభ్రంగా వాళ్ళందరికీ ఇళ్ళ పట్ట ఎనిమిది లక్షలు ఇల్లు పట్టాలి ఎందుకు ఇవ్వలేకపోయాడు సార్ ఆయన ఎందుకంటే అసలు ఆ పథకంలో చాలా మందికి జన్మభూమి కమిటీల్లో వాళ్ళకి ఇల్లులు వెళ్ళినాయండి ఇప్పుడు అవి కూడా ఏంటంటే ఎలా అసంపూర్తిగా ఉన్నాయంటే కొన్ని పునాదుల స్టేజ్ లో ఉన్నాయి కొన్ని మొండిగోడల స్టేజ్ లో ఉన్నాయి కొన్ని ఏమో స్లాబ్లు వేసారు మిగతా ఇంకా ఏమి రోడ్లు లేదు లేకపోతే ఇంకా ఇతర సౌకర్యాలు ఏం కల్పించలేదు చెప్తున్నారు ఆరు లక్షల ఇల్లు మధ్యలో ఉండిపోయినా వాటిని పూర్తి చేయలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాటి దగ్గరే కదా వీళ్ళు దీక్ష చేస్తున్నది మండలాల్లో నెల దగ్గరే కదా కాదు సార్ వీళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేకపోయారు జగన్ గారు వచ్చి పన్నెండు నెలలైంది పన్నెండు నెలల్లోనే ఇంత పెద్ద మొదలు మొదలుపెట్టారు జగన్ గారు మీరు ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో చేసి ఈ పన్నెండు నెలలు కూర్చున్న సీఎం సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారిని మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారంటే అసలు వాళ్ళకి ఎంత రాజకీయ అనుభవం ఉందో ఏంటో మాకు బాగా అర్థం అవుతుందండి చంద్రబాబుకి ఒకటేనండి ఆయనకి పదవీకాంక్ష ఆయన సీఎం సీట్లో కూర్చోవాలి ఇప్పటికిప్పుడు వచ్చి జగన్ గారు బతినాడు సరే నేను వెళ్ళిపోతాను కూర్చో అంటే శుభ్రంగా వచ్చి కూర్చునేటట్టున్నాడు ప్రజలు ప్రజలు తీర్పిచ్చేశారండి ఆయన పని చేయలేదు అని చెప్పి ఇరవై మూడు ఇరవై మూడు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టేశారు ఆయన పాపం కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా కూర్చోలా వెళ్ళిపోయి ఎక్కడో మన హైదరాబాద్లో కూర్చొని అక్కడ జూమ్ వీడియోలో హోటల్లో మీటింగులు పెట్టి లేకపోతే పార్కుల్లో మీటింగులు పెట్టి ఏదో కుట్రలో కుతంత్రాలు చేసి జగన్ గారిని ఏదో అప్రతిష్ఠపద సార్ ఒకటే సార్ ఒక ఏళ్ళు మనం ఎవరి వైపు అని చూపిస్తే నాలుగు వేపులు మన మన ఏళ్ళు మన వైపు చూపిస్తాయండి అదొకటి చంద్రబాబు గారు తెలుసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఎవరు ఎవరికి సార్ అన్యాయం జరిగింది బుద్ద వెంకన్న గారికి అన్యాయం జరిగిందా చంద్రబాబుకి అన్యాయం జరిగిందా లేదా ఇంకెవరికన్నా లోకేష్కి అన్యాయం జరిగిందా తీర్పేదాలు సార్ ప్రజలకు అన్యాయం జరిగిందంటారు తక్కువ కొనుగోలు చేయాల్సిన పొలాలను ఎక్కువ ధర కొనుగోలు చేసేసి ఆ దోచుకున్న సొత్తుని పంపకాలు చేసుకోవడంలో తేడాలు రావడం వల్లే ఇప్పుడు వాయిదా వేశారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ ప్రజలకు అన్యాయం అనేది కదా వాళ్ళ ఆరోపణ వాళ్ళ బాధ సార్ ఆరోపణలు ఆరోపణలు అనేవి చాలా మంది చేస్తూ ఉంటారు సో అందుకే ఆధారాలు ఉండవు ఏ ఇప్పుడు ఈ ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి ముప్పై లక్షల మందికి ఇల్లు కట్టించేస్తే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయిపోతారో ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజిస్తారో అని చెప్పి జ మన చంద్రబాబు గారికి ఆ తెలుగుదేశం నాయకులకి అందరికీ బాగా భయం పట్టుకుందండి ఇప్పుడు చంద్రబాబు తీరు ఎలా ఉందంటే అండి అసలు నాకు ఓటు వేయలేదు కాబట్టి నేను వీళ్ళకి ఏం మంచి చేయను అని ఆయన ఫీల్ అవుతున్నట్టున్నాడు ఎవర ఎవరెవరైతే ఓటు లేదో నేను వాళ్ళని పగ తీర్చుకున్నట్టు అని అంటున్నారు నిజంగా ఎవరైతే పాపం ఇరవై మూడు సీట్లు ఇప్పించారో వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందండి పాపం ఇరవై మూడు సీట్లు ఇచ్చారు చంద్రబాబు గారికి ఆళ్ళల్లో కూడా ఉన్నారు కదా సార్ ఆ ఇరవై మూడు సీట్లలో ఉన్న ప్రజానికం కూడా ఉన్నారుగా ఈ ఇల్లులకు అప్లై చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అన్యాయం చేసేటప్పుడు వాళ్ళకన్నా న్యాయం చేయాలి కదా ఎనిమిది లక్షలు ఇల్లు ఎక్కడ కట్టారు సార్ చూపించమన రికార్డెడ్గా చూపించమనండి సార్ వచ్చి టీవీ డిబేట్లో కూర్చొని లేకపోతే ఫో లేకపోతే ఏంటి వాట్సాప్లో ఫేస్బుక్లో మాట్లాడటం కాదు సార్ రికార్డెడ్గా చూపించమనండి ఎక్కడెక్కడో ఎక్కడో ఏంటో కొంచెం కొంచెం సగం సగం మిగిలిపోయిన అసలు మీరు ఎందుకు ఐదు సంవత్సరాల్లో మీరు ఎనిమిది లక్షల ఇల్లు ఎందుకు కట్టలేకపోయారు సార్ జగన్ గారు ఏం చెప్తున్నారు ముప్పై లక్షల ఇల్లు ఇల్లు పట్టాలి ఇప్పుడు ఇస్తాను తర్వాత ఈ మూడు సంవత్సరాలు ముప్పై లక్షలు ఇల్లులు కట్టి విత్ ఏమంటారు అన్ని సౌకర్యాలతో కలిపి డ్రైనేజీ రోడ్లు అన్నీ కలుపుకొని ఈ మూడు సంవత్సరాల్లో నిరుపేద అనేవాడు అసలు గూడు లేను అనేవాడు ఎవరు ఉండకూడదని జగన్ గారి అభిప్రాయం అండి దానికి దానికి ఎందుకు సార్ మీరు మీరు కోర్టులకు వెళ్ళడం ఎందుకు మీరు వాయిదా వేపించడం ఎందుకు మీరు జనాలకు ఏం సంకేతం ఇస్తున్నారు మీరు నలభై నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు ఆ ప్రపంచం అంతా వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్ గురించి అందరూ పొగుడుతుంటే వీళ్ళొక్కళ్ళే మాత్రం అక్కడ స్కామ్ జరిగిందండి రెండు రెండు వందల కోట్లు దానికి మూడు వందల కోట్లు స్కామ్ జరిగిందంట వీళ్ళంతా ఏంటి అంటే జగన్ గారి మీద బొరత చల్లాలి లేకపోతే జగన్ గారిని ఇంకేదో చేయాలి లేకపోతే ప్ర ప్రజలకు ఇది చేరకూడదు లేకపోతే ఏదైనా అలచన సృష్టించాలి అవి తప్ప ఏం లేదు సార్ ఈ రోజు కాకపోతే రేపు 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 కాకపోతే ఇల్లుండు కానీ ఇచ్చేది మాత్రం ఇచ్చేదండి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి